సంతరదర్పణ శాసన సభ్యులు, గౌరవనీయులు ఆదిమూలం సురేష్ గారు మనం ఏఆర్నిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న అంశాల మీద ఈరోజు మనం తోటి ముచ్చరించడానికి వచ్చారు సురేష్ గారు. సురేష్ గారు నమస్కారం సార్. నమస్కారం గారు. నమస్కారం అండి. ముందుగా విఆర్ న్యూస్ వీక్షకులందరికీ నామజపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ప్రజా సంకల్పయాత్ర చేస్తూ ప్రకాశం జిల్లాకి రావడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా రైతాంగం కానివ్వండి, కార్మికులు కానివ్వండి, వ్యాపారులు కానివ్వండి, అనేక రకాల ప్రజలు, వర్గాల ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. వారి యొక్క సమస్యల మీద సందేశాలు, ఎలాంటి సందేశాన్ని మీరు ఇవ్వబోతున్నారు, ఏంటి మీరు ప్రజానీకానికి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్ర, పాదయాత్ర ప్రకాశం జిల్లాలో రేపటి నుంచి ప్రారంభమవుతుంది. సుమారు 9 నియోజకవర్గాలు చుట్టూ కనుక్కోవడం జరిగింది. 9 నియోజకవర్గాల్లో 250 కిలోమీటర్ల పరిచయకు మరి ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతూ ఉంటుంది. అనేక గ్రామాలు, తర్వాత మండలాలు, ముఖ్యంగా పబ్లిక్ మీటింగ్స్, మహిళల సభలు, తర్వాత కొన్ని గ్రూపులు అంటే రైతు విభాగాలతో, రైతులతో, తర్వాత మహిళలతో, తర్వాత బీసీ వర్గ వాళ్ళతో మీటింగ్ ఉంటాయి. ఈ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా ప్రకాశం జిల్లా వాసులు గత 4 సంవత్సరాల్లో ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు 600 వచ్చిన హామీలు, హామీలు ఇచ్చారని చెప్పి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. కాబట్టి మరి కేంద్రం నుంచి కూడా సహాయ సహకారం రాకపోతే మరి అభివృద్ధి జరగదనే ఒక ఆలోచనతో వాళ్ళు మోడీని అయితేనేమి ఇటు అంటే ఇండియా ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ అయితేనేమి ఇటు తెలుగుదేశం పార్టీ అందులో భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ మీదనే గెలిపించడం జరిగిందనేది మా నంబర్ ఆఫ్ సీట్స్ చూస్తే మాకు తెలుస్తారు. కాబట్టి వాళ్ళు ఈరోజు ఈ యొక్క 4 సంవత్సరాల కాలం అయిన తర్వాత కూడా వాళ్ళు అనుకున్న స్థాయిలో ఈరోజు ప్రభుత్వాలు మరి వాళ్ళు నెరవేర్చలేకపోయాయి ఈ యొక్క హామీ. సో ముఖ్యంగా ప్రకాశం జిల్లా వాసులు, ప్రకాశం జిల్లాకు చాలా తీరని అన్యాయం జరిగింది. రాష్ట్ర విభజన జరగకముందు కూడా ప్రకాశం జిల్లా చాలా వెనుకబడ్డ ప్రాంతం. అవును, అంటే ఎందుకంటే 3 జిల్లాల్లోని వెనుకబడ్డ డివిజన్ కలిపి ప్రకాశం జిల్లా ఏర్పాటు చేయడం జరిగిందని మనందరికీ తెలిసిన విషయం. సో వీటికి ప్రధానంగా మనకు ఉన్నటువంటి సహజ వనరులు ఏవైతే ఉందో గ్యారెంటీ అయితేనేమి, మనం ముఖ్యంగా వాళ్ళకి అయితేనేమి, ఇవన్నీ చాలా మనకు మన విస్తారమైన తీర ప్రాంతం, 102 కిలోమీటర్ల కోస్తా తీర ప్రాంతం, ఇవన్నీ ఉండి కూడా మనకు అభివృద్ధికి నోచుకోలేకపోయాము. అందరూ నిర్లక్ష్యానికి పోయింది అనే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ప్రకాశం జిల్లా వసతి చాలా మరి తాయిలను ప్రకటించడం జరిగింది. ఏది మన మైనింగ్ యూనివర్సిటీ అయితేనేమి, తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి వెటరీ యూనివర్సిటీ అయితేనేమి, తెలుగుకుంట కారిడార్, మన పరిశ్రమ కారిడార్ అయితేనేమి, తర్వాత తెలుగుంట ప్రాజెక్టు పూర్తి అవ్వడం అయితేనేమి, నిమ్స్ అంటే లాస్ట్ పోయిన యూపీఏ ప్రభుత్వంలో కూడా మనకు జాతీయ మరి పరిశ్రమకు వాడాలంటే కనిగిరిలో మరి శాంక్షన్ చేయడం జరిగింది. ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడ. సో ఇవన్నీ ఈ యొక్క ఈ సమస్యలన్నింటినీ ఖచ్చితంగా ఎవరికో చెప్పాలి మాకు, ఈ ఎవరికో మా బాధ తెలుసుకోవాలి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈ యొక్క మన జన్మభూమి కమిటీ ద్వారా చాలామందికి మరి పేద పరుగు బలిత వర్గాల వారికి పెన్షన్లు అయితే, రేషన్ కార్డులు అయితే అక్కడి నుంచి వదిలిపెట్టుకొని సమస్య జిల్లా సమస్య, రాష్ట్ర సమస్య వరకు అనేకమైనవి ఆయన చెప్పుకోవాలని, జగన్ అని వస్తున్నాడు, వస్తున్నాడు, అన్న వస్తున్నాడు అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నాం. తప్పకుండా ఈ అంశాల మీద ప్రతి నియోజకవర్గంలో ఇవి ఆయన దృష్టికి తీసుకొస్తారని చెప్పి మేము భావిస్తాం. రెండు, అలాగే ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ప్రధానంగా అన్ని పార్టీలు చర్చ జరుగుతుంది, కానీ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఇవాళ మీరు ముందుకు తీసుకురావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా. తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి ఆరోజు ప్రకటించి హోదాను ప్రకటించి ప్యాకేజ్ అన్నారు. ఇప్పుడు ప్యాకేజ్ కరెక్ట్ అంటారా, హోదా కరెక్ట్ అంటారా, లేకపోతే మీరు ఇప్పటి వరకు తీసుకున్న స్టాండ్ని మళ్ళీ ఇప్పుడు తీసుకున్నారు, గతంలో ఏంటంటే ప్రకటిస్తా ఉన్నారే తప్ప నా నిర్ణయం చేస్తా ఉన్నారు తప్ప తర్వాత మీరు నిర్ణయం ఇప్పుడు మళ్ళీ ప్రకటించాను, ఈ మూమెంట్ వచ్చిన తర్వాత ప్రకటించాను. అయితే తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా మీ ఎంపీలందరూ కూడా రాజీనామా సిద్ధమవుతాము, హోదా ప్రకటించకపోతామని చెప్పి అనుకున్నాను.
కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఉంటారు కాబట్టి అధికార పక్షంలో భాగస్వామి బీజేపీకి ఉంది కాబట్టి వారు కూడా ఏమైనా అవకాశం ఉందా లేకపోతే వారు బ్యాగేజీకి మొక్కలు చెప్పే అవకాశం ఉందా ఏమనుకుంటున్నారు ఏంటి ప్రత్యేక హోదాతో మీరు ఖచ్చితంగా మీ స్టాండ్ నిలబడతారు సాఫ్జర్ గారు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఇంత జరిగినాక కూడా టీవీ ఛానల్ ప్రత్యేక ప్రోగ్రాంలు పెట్టి ఒక తెలుగు వారి పౌరుషం తెలుగు వారి ఆత్మగౌరవం అని చెప్పి ఈరోజు ఛానల్ మీద ఛానల్ డిస్కషన్లు ప్రజాసంస్థలు పెడుతున్నప్పుడు కూడా మీకు ఇంకా అనుమానం ఉందా ప్రత్యేక ప్యాకేజ్ గొప్ప ప్రత్యేక హోదా గొప్ప ఈ రాష్ట్రపతికి అందరికీ తెలిసిపోయింది ఇప్పటికీ ప్రత్యేక హోదా ఏ విధంగా మనకు అభివృద్ధి జరుగుతుంది ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి కేవలం స్వలాభాల కోసం ఏంట స్వలాభాలను అర్థం అంటే అది కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం వాళ్ళు ఈ మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళు బాలస్వామి ఉన్నారు వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళ రాష్ట్రంలో మరి మంత్రివర్గంలో ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఈరోజు రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశారు కాబట్టి దానివల్ల 5 బడ్జెట్లు అయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినటువంటి ప్యాకేజ్ ఏదైతే వాళ్ళు ఊహించారు చాలా ఊహించారు ముఖ్యమంత్రి గారు మరి జగన్ గారు 2016లో మరి ప్రత్యేక ప్యాకేజ్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు అబ్బా చాలా సమానం సాధిస్తున్నాం అని చెప్పి దాని చట్టబద్ధత కావాలని అనేకమైన అంశాలు చెప్పి రాష్ట్ర ప్రజలను చాలా కన్ఫ్యూజన్ చేసి ఒక ప్రత్యేక ప్యాకేజ్ అంటే ఏమి లేదు ప్రత్యేక హోదా అంటే ఏమి లేదు ప్రత్యేక ప్యాకేజ్ తీసుకుంటే చాలు ప్రత్యేక హోదా ఇప్పుడు దీనివల్ల ఉపయోగం అంతకంటే ఎక్కువ తీసుకొస్తున్నాం అనే ఒక భ్రమం కలిగించింది ఒకసారి చరిత్రను ఒకసారి మనం గతాన్ని ఒకసారి తెలియజేసుకుంటే ప్రత్యేక హోదా మీద కూడా వాళ్ళ విధంగా మాటలు మార్చిన వైనాన్ని కూడా మనం ఒకసారి విషయంలో తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎలక్షన్లకు ముందు బీజేపీ మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ మరి అధికార ప్రవేశించిన తర్వాత వచ్చిన మొదట్లో కొత్త మొదటి 3 సంవత్సరం వరకు అంతకుముందు యూపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ప్రత్యేక ప్యాకేజ్ వల్ల ఏ లాభాలు ఉంటాయి ప్రత్యేక ప్యాకేజ్ వల్ల ఏ విధంగా మనకు మన ఈ వెనుకబడ్డదాన్ని మనం ముందుకుమ్మడానికి ఆర్థిక అభివృద్ధి జరగడానికి ఏదైతే అశాస్త్రీయంగా విభజన జరిగిందో ఈ యొక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వచ్చిందో దాన్ని కొంతలో కొంత అభివృద్ధి చేసుకోవడానికి ప్రత్యేక ఈ హోదా చాలా అవసరం అని వాళ్ళే చెప్పడం జరిగింది అది ఒకరు 5 సంవత్సరాలు ఉన్నారు ఒకరు 10 సంవత్సరాలు ఉన్నారు ఒకరు 15 సంవత్సరాలు అసలు హోదా మర్చిపోయారు అన్ని ఒకసారి అప్పుడే మనం ప్రత్యేక ప్యాకేజ్ వరకు రాకముందు ఇంకొక 2 అంశాలు సో ప్రత్యేక హోదా మీద వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు అంటే దీన్ని ఎంతవరకు పోయారంటే ముఖ్యమంత్రి గారు అత్త కోడలు కొడుకును గంటనంటే అత్త వద్దంటుందా అని చెప్పారు ఒక మాట ప్రత్యేక హోదా సంజీవిని ప్రత్యేక హోదా సర్వరోగ నివారణి జిల్లా తెలిసిమత్తు ఇలాంటివన్నీ మాటలు చెప్పి సడన్ గా ఎందుకు రాజీ పడ్డారో ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటా ఉన్నారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళు ప్రత్యేక ప్యాకేజీని చెప్పిన అంశాన్ని కూడా ఇంతవరకు నిర్వహించలేకపోయారు మొదటి బడ్జెట్ 2 బడ్జెట్ 3 4 ఈరోజు లాస్ట్ చివరి బడ్జెట్ 5 బడ్జెట్లో కూడా ముఖ్యంగా మనకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు 18 అంశాలలో ఇంతవరకు ఎన్ని నెరవేర్చారు మరి కేంద్ర సంస్థలు కానివ్వండి పోలవరం ప్రాజెక్టు కానివ్వండి రాజధాని నిర్మాణం కానివ్వండి తర్వాత మీకు ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి తర్వాత మీకు విశాఖ కానివ్వండి ఏమి దేనికి నిధులు కేటాయించలేదు మరి ఇంత జరుగుతున్నా ఇంత అన్యాయం జరుగుతున్నా ఎందుకు నోరు మెదపడం ఎందుకు వాళ్ళు ఇంతగా చేయాలి మేము పదే ఈరోజు ప్రత్యేక హోదా అనే అంశం ఈ రాష్ట్రంలో ఇంకా సజీవంగా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన యొక్క ఆలోచన విధానం ఎంత క్లారిటీగా చెప్పారంటే ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద స్టాండ్ ఏదైనా అడుగుతున్నారు మా స్టాండ్ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రాష్ట్ర విభజన గురించి ఇప్పటి వరకు సమైక్యంగా ఉండాలని పోరాటం జరిగింది సమైక్యంగా వాళ్ళు ఉండలేక విడిపోయిన తర్వాత మేము ఒకటే అడిగాం ప్రత్యేక హోదా కావాలి ఇది దాని మీద మేము రెఫరెండానికైనా సిద్ధమే రేపు ఎలక్షన్లో కూడా ప్రత్యేక హోదా మీద మేము పోతాం అని చెప్పి అంతకుముందు చెప్పాము మేము అమరణ నిర్ణయం ఇచ్చే చేశారు జగన్ గారు మోడీ గారు వస్తున్నారు ఆయన దీక్షిత పత్రం చేశారు తర్వాత ధర్నా చేస్తాం రాష్ట్రం చేసాం తర్వాత బొమ్మలు చేశాం తర్వాత కేంద్రంలో చిత్రమంత్రులు మేము మీటింగ్ పెట్టాం మా రాజీనామా మా ఎంపీలు రాజీనామా చేస్తారని పదే చెప్పినా కూడా కానీ ఇది వేరే వాళ్ళు కూడా కలిసి వస్తారండి వాళ్ళే అసలు వాళ్ళ ఊసులు అసలు దాన్ని ఉరుకులేదు కొనుక్కోలేదు దాన్ని ఊసేట్లేదు కాబట్టి మేము రాజీనామా చేసి బయటపడితే పార్లమెంట్లో అసలు అడిగే వాళ్ళే ఉంటారని చెప్పి పిటిషన్ ఉంటే మేము ఇంకా కొంచెం నిలబడి ఒక్కటే మార్చేయడం ప్రైవేట్ బిల్లు కూడా పెట్టిన ఘనత మాకే పార్లమెంట్లో కూడా ప్రైవేట్ బిల్లు పెట్టడం జరిగింది మా ఎంపీ గారు ఒక్కొక్కరు ఎప్పుడైతే వైపు సింహారెడ్డి గారు ప్రైవేట్ బిల్లు పెట్టడం జరిగింది రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు కూడా ప్రైవేట్ బిల్లు పెట్టడం జరిగింది దానికి మద్దతు ఇస్తారా అనేది కూడా వాళ్ళు అడగడం జరిగింది ఈ రోజు కూడా చాలా స్పష్టంగా ఇంత అన్యాయం జరిగినాక కూడా ఇంకా సన్నాయి నొప్పులు నొప్పుతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు
ఇంకా ఒత్తిడి పెంచుతుంది. ఎక్కడంటే ఒత్తిడి పెంచింది, మేము ఇది చేస్తుంటే ఇవన్నీ చూపించుకోవచ్చు కదండి. ఈరోజు ఛానల్స్ అనేది స్వచ్ఛంగా మీడియాలు బయటకు వచ్చి రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను చెప్తా ఉంటే కూడా ఇవి కూడా చూపించుకోలేకపోతున్నారు. మేము చెప్తాం మా మా యొక్క ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం. మార్చి 3 ఏం చేస్తున్నాం, తర్వాత మార్చి 6 ఏం చేస్తున్నాం, ఏప్రిల్లో 6 చివరకు ఈయన మా అక్కని ఇవ్వకపోతే మా ఎంపీలని రాజీనామా అందరూ రాజీనామా చేస్తాం చెప్తాం. అయినా కూడా వాళ్ళకి అసలు ఏమి అసలు చెప్పుకుంటూ లేదు. వాళ్ళు ఈరోజు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి, ఎందుకు ఇంత మెతక వైఖరి అవలంబిస్తున్నారు కేంద్రం మీద. అరే మిత్రధర్మం పాటించండి, పొత్తులు దేనికంటే రాజకీయం వరకే. ఈ యొక్క 2014-19 వరకు పొత్తులు, తర్వాత కొత్త పొత్తులు వస్తాయి, తర్వాత కొత్త భాగస్వాములు వస్తారు, కొత్త స్నేహితులు వస్తారు, మిత్రులు వస్తారు. ఈ యొక్క మిత్రధర్మం కోసం ఈరోజు మీరు రాష్ట్రం యొక్క భవిష్యత్తును తాకట్లు పెడతారు. మరి ఆంధ్ర ప్రజల ఒక భవిష్యత్తును తాకట్లు పెట్టారు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ప్రత్యేక హోదా అనేది 5 అక్షరాల పదం కాదండి, అది ప్రత్యేక హోదా అనేది 5 కోట్ల ప్రజల నినాదం. కాబట్టి ఇందులో మీరు ఏం ప్రజల యొక్క ఆ యొక్క సెంటిమెంట్ మనోభావాలను గౌరవిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిందుకంటే పోరాడతాం. మా నాయకులు చెప్పారు ఊపిరున్నంత వరకు మేము పోరాడతాం, ఊపిరున్నంత వరకు మేము ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తాం. బడ్జెట్లో మొన్న జరిగినటువంటి కేంద్ర బడ్జెట్లో మొత్తం రాష్ట్రానికి మన జిల్లా పత్రం పెడితే జిల్లాతో పాటుగా రాష్ట్రం మొత్తం కూడా అన్యాయం జరిగింది. కానీ వామపక్షాలు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, వైసీపీ కానివ్వండి, పొలం పార్టీ కాంగ్రెస్ కానివ్వండి, అన్ని పార్టీలు కలిసి ఒక ఆందోళన బంద్ కార్యక్రమం చేసింది. తెలుగుదేశం పార్టీ కూడా నిరసన కార్యక్రమం చేపట్టింది. అది ఏ విధంగా ఉందనుకుంటున్నారు, ఎట్లా ఉందనుకుంటారు? అది తూతూ మంత్రం అంటారు అండి, అంతరం చేయలేదండి. ఏదో మంత్రాలు చదవాలంటే ఏదో మీరు ఎవరికి అర్థం కాదు కదా అని చెప్పి అది చెప్తే సామెత వరకు సరిపోయింది. కానీ వాస్తవ పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ మీరు అందులో భాగస్వామి, మీరు భాగస్వామ్యులు. మీ పార్టీ నుంచి ఇద్దరు మంత్రివర్గం ఉన్నారు. బడ్జెట్ ఎప్పుడైనా ప్రవేశపెడుతున్నప్పుడు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపాలి. కాబట్టి మీ మంత్రులు ఉన్నారు కాబట్టి మీరు ఆమోదం తెలిపారు, మీరు దానికి ఓకే అన్నారు. ఇప్పుడు రాష్ట్రం అంతా గొప్పలు పెడతామంటే ఇప్పుడు మీరు ఎంత తగ్గుతా ఉన్నారు? లేదు మనకేం జరగలేదు, మంత్రులు కూడా ముఖాయించారు కదా మీరు. మాకు సరిపోయింది, మాకు చాలా బాగుంది, ప్రత్యేక పండుగ ఈరోజు ఒకరు ఏ పని వస్తుంది ఇబ్బంది లేదు. మీరేమన్నారు కదా నిధులు ఇస్తున్నాయి, వాళ్ళేమో 120,000 కోట్లు నిధులు మిగిలించామన్నారు, మీరేమో 15,000 కోట్లు మాత్రమే మాకు వచ్చారన్నారు, మిగతా డబ్బులు లేదు. వాళ్ళేమో మీరు ఇచ్చిన డబ్బులు లెక్క చూపుకుంటున్నారు, మీరేమో ఎక్కడ ఇచ్చారంటారు, ఏంటి దొంగచ్చినట్ట? వాళ్లకు చిత్తశుద్ధి లేదు. మీరు చూసారు కదా మన జరిగిన ఆ యొక్క పార్లమెంట్ సమావేశంలో కూడా వాళ్ళేమో ప్రధానమంత్రి స్పీచ్ వస్తే వెళ్ళి కూర్చుంటారు. జైట్లీ గారు ఏదో సమాధానం చెప్తే ఆ సంతోషించడం బాగుంది జైట్లీ గారు చెప్పారు. ఏం చెప్పారండి జైట్లీ గారు స్పీచ్ ఆయన? రెండు చెప్పారు, ఒకటేమో రోడ్డు బడ్జెట్, ఇంకోటేమో ఎక్స్టర్నల్ ఎడిట్ ప్రాజెక్ట్స్. ఈ రెండు మీద సంబంధం మిగతామంటే సంబంధిత మంత్రిత్వ శాఖలు వాళ్ళు సమాధానం ఇస్తామన్నారు. అదేనండి సమాధానం? ఎవరు కొత్తగా డబ్బులు ఇస్తున్నామని చెప్పారా? ఈ బడ్జెట్ మళ్ళీ పెడతామని చెప్పారా? మరి ఎందుకు కూర్చున్నారు మీరు? పార్లమెంట్లో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట, హైదరాబాద్లో మరి ఆంధ్రప్రదేశ్లో ఒక మాట, ఎక్కడండి? మేము మాత్రం చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నామండి. మా ఎంపీలు స్పష్టంగా చెప్పడం జరిగిందండి, అక్కడ కూడా పోరాటం చేయడం జరిగింది, వాళ్ళు కూడా అక్కడ కూడా చెప్పడం జరిగింది. రేపు మీరు చూడండి తుందు మంత్రంగా ఎవరు చేస్తున్నారో వాళ్ళంటే మన మమ్మల్ని వాళ్ళు మా మీద పడి మమ్మల్ని విమర్శించలేండి. నాకు అర్థం కాదు మేము ఏం చేయగలం? ప్రతిపక్షంగా మేము చేయాల్సిందంతా చేసాం, అవి చూపించుకోండి. ఒకవేళ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండే మాతో పాటు మీరు కూడా రాజీనామాలు చేయండి, లేదంటే మమ్మల్ని అందరినీ కలిపి అఖిలపక్షం తీసుకెళ్ళండి. అందరం ఢిల్లీకి వెళ్ళండి, అందరం ఆరు పార్టీ చేద్దాం, వెళ్ళి మోడీ గారు కూడా చెప్తాం. మీకు భయం ఎందుకు భయపడుతున్నారు మీకు తెలియదా? ఈరోజు విఆర్ఓ న్యూస్ వీక్షకులు కూడా ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు భయపడుతున్నారు? మనకు మీరే రాస్తున్నారు పత్రికల్లో, పలు కథనాలు రాస్తా ఉన్నారు. ఈరోజు ఏంటి ఇక్కడ అభివృద్ధి పరిపాలన జరుగుతూ ఉంది, కాబట్టి ఇదంతా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా కేంద్రానికి తెలిసింది. కాబట్టి దానివల్ల మరి కేంద్రానికి రాష్ట్రానికి సంకేతం చేయలేదని, తర్వాత ఈ ఓటు నోటు కేసు ద్వారా మరి ఈరోజు అది ఏ క్షణమైనా కూడా అది మరి ముఖ్యమంత్రి గడప చుట్టుకోవచ్చు అనే ఒక భయాందోళనలో ఈరోజు ఉన్నారేమో మాకు తెలియదు. లేకపోతే చెప్పమనండి, రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి చెప్పమనండి. ఈరోజు మీ చిత్తశుద్ధిని నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. 5 బడ్జెట్లు అయిపోయాయి, మీకు ఇచ్చిన కాలం పరిమితి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మీరు ఏం చేశారు, ఇక ఏం చేయబోతున్నారో చెప్పాలి. అంతేగాని ఇది ఊరికే మేము కూడా బంద్ చేసినట్టు, మేము కూడా బంద్ చేయడం వల్ల కూడా చేయమండి, మన భయం బంద్ మొత్తం కూడా చేయమండి. మా అందరితో కూడా కలిసి మేము అంత కొంత చేద్దాం, మేము అన్నాం మేము స్వచ్ఛందంగా మేము బంధు మద్దతు ప్రకటించే కదా, వామపక్షాలతో కలిసి మేము ఉన్నాం, అందరితో కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నాం, ఏ పార్టీకైనా మేము మద్దతు ఇస్తాం. కానీ వాళ్ళు ప్రత్యేక హోదాకు ఒప్పుకుంటే మాకు ప్రత్యేక హోదా కావాలి,
ప్రత్యేక హోదా అవును మాకు సంజీవిని. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దాని మీద ఆధారపడుతుంది. ఈ నవ్యాంధ్ర ప్రదేశంలో పునర్నిర్మాణానికి మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే మాకు మనుగడ ఉంది అనే దాంట్లో మాకు ఏమాత్రం అనుమానం లేదు. మేము క్లారిటీగా ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మా కార్యాచరణ రాబోయే రోజులు మీరే చూస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సమస్యలను పోరాటం చేస్తుందని, అలాగే ప్రత్యేక హోదా కోసం ఖచ్చితంగా ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తుందని చెబుతున్నారు. కానీ ఈ రాష్ట్రంలో, ఈ ప్రకాశం జిల్లాలో 4 సంవత్సరాల నుంచి ప్రభుత్వం విఫలమైందని చెబుతున్నారు. ఈ ప్రభుత్వం విఫలమైన సందర్భంలో ప్రజా సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టంగా పనిచేసిందా పనిచేయలేదా ప్రజల్లో కూడా కొంత అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే సమస్యలు అయితే ఉన్నాయి చాలా, కానీ సమస్యలు అందుకొని ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకత్వం లోపం ఉంది లేకపోతే లేదు అనేది దాని మీద ఉన్నారు. అంటే మీరు ఎలాంటి పోరాటం చేశారనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? నేను ఈ 2014 ఎన్నికల్లో కేవలం 1.5% ఓట్లతోటి మేము అధికారానికి కూడా జరిగింది. మాకు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు. ప్రతిపక్ష బాధ్యత తీసుకున్న తర్వాత 6 నెలల్లోనే మేము మా యొక్క ఒత్తిడిని మొదలుపెట్టాము. దేని మీద? మీరు ఇచ్చిన హామీలు 600 మధ్యకు హామీలు ఏవైతే ఇచ్చారో మొట్టమొదటిగా అతి ముఖ్యమైనది రుణమాఫీ. రుణమాఫీ ముందు మేము తీసుకొని కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. దీక్ష జరగడం చేయడం జరిగింది. దాని తర్వాత అదే అయిన తర్వాత దాని తర్వాత ఒక్కొక్క సమస్య తీసుకోండి. ఏ సమస్య మేము విడమర్చి చెప్పండి, మర్చిపోయి చెప్పండి. ఒక రాష్ట్ర సమస్యలు అదే అదే తిన్నాము. తర్వాత ఆఫీస్ రేట్లు పెంచడం, బస్ ఛార్జీలు పెంచినప్పుడు ప్రత్యేక హోదాకు వాళ్ళు త్యాగం చేసి మరి ప్రత్యేక ప్యాకేజీకి వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు ప్రతిసారి మేము చూసుకుంటూ వచ్చాం. సరే జిల్లా కానివ్వండి, ప్రకాశం జిల్లాలో మరి ఫ్లోరైడ్ బాధితులకు మన కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కిడ్నీ బాధితులు పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డిగా రాలేదా? మున్సిపల్ మేము కనిగిరిలో మేము మీటింగ్ పెట్టి వాళ్ళ కుటుంబాలకు ఓదార్పు తెలుపలేదా? రైట్, ముఖ్యంగా ఎవరు మన ఇంతవరకు కనీసం రైతుల్లో పొగాకు రైతులు ఆత్మహత్యలు పాల్పడ్డారు. అవును, వాణిజ్య పంటలు వేసుకునే రైతులు ఆత్మహత్యలు పాల్పడ్డారు. వాళ్ళని పరామర్శించడానికి వచ్చిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. చివరగా ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీకి తూట్లు పొడిచి హాస్పిటల్లో మరి ముఖ్యంగా వాళ్ళకు బకాయిలు చెల్లించలేక ఆసుపత్రి వారు ఈ యొక్క సౌకర్యాన్ని అందరికీ అందించలేకపోతున్నప్పుడు తక్షణమే వారి బకాయిలు రిలీజ్ చేయాలని, ఆరోగ్యశ్రీని ఇంకా డిస్టర్బ్ చేయాలని, ఆరోగ్యశ్రీని తూట్లు కూడా వద్దని చెప్పి ధర్నా చేసింది. ప్రతిసారి అవుతాం. ఎక్కడి నుంచి అయితే చెప్పండి, మేము ప్రజల్లో ఎందుకు రాలేకపోతున్నారు? ప్రజల్లో వైసీపీ కానివ్వండి లేకపోతే సమస్యలతో నలుగుతున్నారు, కానీ ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు అంటే ప్రజల్లో ఉన్నట్టు వాదన. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళలేదంటేనా ఈరోజు మరి ఈ యొక్క అతిపెద్ద మహాపాదయాత్ర ఇంతకన్నా ఇంకేం చూస్తే చెప్పండి. ఈ మహాపాదయాత్ర కారణం ఈరోజు దాన్ని ప్రజాసంకల్ప యాత్ర అని చెప్పి గత 28-29 రోజుల నుంచి 3 నెలల నుంచి 1200 కిలోమీటర్ పై చెరుకు ఈరోజు పాదయాత్ర చేస్తాను. ఇంతకన్నా మార్గం ఏదో మీరే చెప్పండి. ఈరోజు ప్రజల దగ్గరికి నేరుగా వెళ్తా ఉన్నారు, గ్రామాలకు వెళ్తా ఉన్నారు, వాళ్ళ వీధుల్లోకి వెళ్తా ఉన్నారు, వాళ్ళ సమస్యలు వింటా ఉన్నారు, వాళ్ళ సమస్యలు తక్షణమే పరిష్కారం చేసే దిశలు మరి హామీలు ఇస్తా ఉన్నారు. అవన్నీ మేము రాబోయే రోజులు మీరు చూడండి. ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఏం చేస్తామనేది స్పష్టంగా చెప్తున్నాం. అవన్నీ రేపు మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరుగుతుంది. దాని ప్రకారం మా కార్యాచరణ. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏప్రిల్ 6 మీరు రాజీనామా చేస్తామని చెప్పండి ఎంపీలు. ఇది ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎన్నికలు అంటే ఇవాళ విమర్శవాళ్ళు ఇందాక జరిగిన చర్చల్లో విమర్శవాళ్ళు వచ్చేసాను అంశం. ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి తర్వాత ఈయన 6 నెలల తర్వాత ఎన్నికల ప్రాంతాలకు వెళ్ళలేదు, అందుకోసం వాళ్ళు పదవులు పోకుండా ఉంటాయి కాబట్టి రాజీనామా చేస్తారని చెప్పి అంటున్నారు. అది కరెక్టా కాదు? అది వాటికి అది కేవలం రాష్ట్ర ప్రజలు పక్కదో పట్టించే ఒక స్టేట్మెంట్. వాళ్ళని ఆత్మరక్షణలో పడి వాళ్ళు తప్పించుకోవడానికి చూసే ఒక ఎస్కేప్ రూట్. ఎందుకంటే మేము రాజీనామా చేస్తామో ఇది ఒక చెప్తే కొంచెం చెప్తాం. ఎందుకు చేయలేదు కూడా మీరు దాన్ని చర్చలు చెప్పడం జరిగింది. మేము లేకపోతే అసలు ఎవరు మాట్లాడేవాళ్ళు వాళ్ళు అన్నీ బాగున్నాయని చెప్తా ఉన్నారు. అరే పోరాటం చేద్దామయ్యా, మనం పక్క రాష్ట్రంలో జల్లికట్టు ఉన్న క్రీడను మరి ఈరోజు వాళ్ళు బ్యాన్ చేసినప్పుడు ప్రజలందరూ ఏకదంటిగా వచ్చి ఐక్యమత్యంతో పోరాటాన్ని సాధించుకున్నారు. సో జల్లికట్టు స్ఫూర్తితో మనం కూడా చేయాలంటే వాళ్ళ మంత్రి గారు ఏమని మాట్లాడారు? మందులతోటి కుక్కలతోటి మీరు ఇన్స్పిరేషన్ పోలుస్తున్నారని పోలుస్తారని చెప్పి ఇంత దారుణంగా ఇంత కించపరిచే వ్యాఖ్య తీశారు. ఆ రోజు వచ్చినటువంటి బెల్లు వచ్చినటువంటి వ్యతిరేకత వాటిని మేము చూడండి. ఈరోజు మేము చాలా స్పష్టంగా మేము ఆరోగ్యం చెప్తాం, ఈరోజు చెప్తున్నాం. ఈరోజు మరి ఇంకా చివరి పట్టించుకున్నాం. వాళ్ళు చెప్పారు కదా ఏమని,
చివరి బడ్జెట్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు, ఏదో మనకు ఇస్తారు, ఒత్తిడి పెంచకూడదు. మీరు రాజీనామా చేయాలంటే రాజీనామా చేయడం ఒక నిమిషం కాదు, రాజీనామా చేయడం పెద్ద సంగతి కాదు. మేము కానీ ఏ విధంగా నిధులు రాబట్టుకోవాలి, అదే మీకు ఎన్నో మాట చెప్పిన సమయం ఒప్పుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి మీరు ఒక చెప్పండి, ఒక ముఖ్యమంత్రిగా, ఆ ముఖ్యమంత్రి ఆయన అందరికీ ముఖ్యమంత్రి, ఏ పార్టీ అయినా కావండి, ఒక ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగితే 16 నెలల వరకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఎందుకు ఆయన ఊరుకున్నారు, ఎందుకు ఆయన మౌనం వహించారు? ఈ యొక్క 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని ఎందుకు అక్కడ మోడీ కళ్ళ దగ్గర తగడ పెట్టారు? మేము నేను అడుగుతున్నాం, మీరు 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 లాగించబడ్డారు, మీరు మీరు ఏం చెప్తున్నారు? మీరు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మీరు మేము 70 సార్లు అడిగాం, 70 సార్లు తిరిగాం, కళ్ళ దగ్గర తిరిగాం. మరి తిరిగినప్పుడు మీరు మీకు తెలియదా? మీరు 2014 బడ్జెట్ అయిపోయింది, 15 16 17 18 18 5 బడ్జెట్ ఎంత ఉండాలి? మీరు లాస్ట్ వరకు ఆగి మీరు ఏదో ఒక గంటల ఉద్యోగంగా ఈ రాష్ట్ర ప్రజలకు మేము కూడా ఒత్తిడి పెడుతున్నామని చెప్పి ఒక ఒక పక్కదో పట్టించే ఆలోచనతో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఆ విధంగా మమ్మల్ని అంటాము. మేము ప్రతిపక్షంగా మా బాధ్యతను పరిపూర్ణంగా ఎంతవరకు అంతవరకు మేము పోషించాం చేస్తున్నాం. రేపు కూడా ఆయన వీళ్ళు చేయలేరు అని చెప్పి ఇంకో నెల ఇంకో సంవత్సరం ఉందండి కాలం, వాళ్ళ తరం ఇంకో సంవత్సరం ఉంది, మరి సంవత్సరం చేసే కంటే బడ్జెట్ లేదు కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు చూపించానండి. ఇప్పటికైనా ఈ యొక్క మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ యొక్క రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ ఈ విధంగా వాళ్ళు బయట ప్రయోగం చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ చూసి నేర్చుకోమనండి, కేంద్ర ప్రభుత్వం చెప్పమనండి. మీకు దమ్ము ఉంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష డెలిగేషన్ అమ్మ తీసుకోవాలి. వాళ్ళు చెప్తున్న ప్రకారం మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి, మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మాకు వచ్చిన నిధులు ఇవే, మేము అడిగిన ఇవే, విభజన చట్టంలో ఉన్న ఇవే, వాళ్ళు ప్రత్యేక ప్యాకేజీ రావాల్సిన ఇవే, ఇవి రాలేదు అని చెప్పి కాబట్టి మీరు నిరసన తెలుపుతూ చూపించండి. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయం మీకుంది. మేము ప్రతిపక్షంగా మేము మొత్తం మేము చేయాల్సిన చేసాం, చివరి వస్త్రం అది. ఇప్పటికైనా అదనే చూపించుకొని వాళ్ళు కేంద్రంలో ఒత్తిడి పెంచమని మేము కోరుకుంటాం. ఇప్పుడు చివరగా జిల్లాలు, రాష్ట్రం పక్కన పెట్టుకున్న జిల్లాలు ప్రజలని నమ్మకం కలిగించేటట్లుగా, రేపు అధికారంలో రావడానికి అవకాశం ఉండేటట్లుగా మీరు ఎలాంటి భవిష్యత్ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? మీరు ఒక రకంగా ఇంకోటి చూస్తే ఫస్ట్ ఎరబడపాలి, ఆ తర్వాత సంబంధం అవుతారు, మళ్ళీ ఇవి ఎరబడపాలని పెట్టుకొని మీరే ఏది మనకు ఉన్నటువంటి సమాచారం అంటే నెక్స్ట్ ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉంటారు కదా, అందువలన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది వైసీపీ యొక్క నా వ్యక్తిగతంగా లేకపోతే పార్టీ పరంగా అయితే మేము చాలా క్లియర్గా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి అనుకుంటున్నాము. ఖచ్చితంగా మాకు అవకాశం ఉంది. ఉద్యోగులు పరిపూర్ణంగా మేము చెప్పిన వాగ్దానాలు మాతో మేము నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమైన వ్యత్యాసం ఏదైనా ఉంది అంటే ఈయన ఇచ్చిన మాటకు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు ఇంత దూరమైన పోరాటం చేయగలరు. ఆయన ఒక మాట ఇస్తే మాట మీద పోరాటం చేయగలరు. ఆయన చరిత్ర చూస్తే, ఆయన చిన్న రాజకీయ చరిత్ర చూసినా కూడా మీరు ఆయన ఎన్ని పోరాటాలు చేశారు మీరు చూసారు. కేంద్రంతో డిఎన్ఆర్, సోనియా గాంధీతో డిఎన్ఆర్, ఎవరిని ఆయన వాళ్ళకి మీరు చూడండి. మాకు కూడా మా యొక్క సీఎంపీలో కూడా, వైఎస్ఆర్ సీఎంపీలో కూడా, మా పార్టీలో కూడా ఆయన మా అందరికీ ఒక భరోసా, ఆయన మాట ఇస్తే ఇబ్బంది లేదు. ఆ నమ్మకం మీరు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది ఎట్లా కాదు, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు ఆయన అవకాశం అది ఎప్పుడు వాళ్ళు ఆయన ఎప్పుడు ఎవరు అవసరం ఉంటే ఆ వాళ్ళతో వాళ్ళతో ఉంటారు. కాబట్టి ఈరోజు అదే ఈరోజు 5 సంవత్సరాల 4 సంవత్సరాలు పూర్తయింది హామీ నిర్వచనంలో పూర్తిగా విశ్వించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి తొలి సందర్భం కూడా ఆయన దాన్ని నీరు దాచారు. కాబట్టి ఆయన ఇచ్చిన హామీలు ముఖ్యంగా యువత చాలా ఈరోజు వాళ్ళు నైరాశ్యంలో ఉంది. ఈరోజు వారికి నిజంగా వారు ఎదురు చూస్తాం, ఎవరొకరు రావాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి యువకులు ఉత్సాహవంతులు వస్తే మా ఆలోచన ప్రకారం చేస్తారు అని చెప్పిన అన్ని మాటలు చెప్తారు. ఈరోజు ఇన్ని అన్ని వార్తలు ఇస్తారు, ఇవి నెరవేరుస్తారని ఒక నమ్మకం. క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇచ్చి అక్కడ నుంచి నవరత్న లాంటి కార్యక్రమాలు కూడా చెప్పండి, మేము తీసుకొస్తామని చెప్పి అని చెప్తా ఉన్నారు జనాలు నమ్ముతారు. నా భవిష్యత్తు ఒకటండి, నేను కాంగ్రెస్ నుంచి రావడం జరిగింది, అందరికీ తెలిసిపడింది. కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నేను ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు గెలిచినా కూడా ఆయన ఆదేశాల మేరకు సంతకం పాటు నియోజకవర్గానికి రావడం జరిగింది. అది తక్కువ సమయం, తక్కువ సమయం, చాలా తక్కువ సమయంలో నాకు మరి ప్రజలతో మమ్మకమై ఈ ప్రజలు ఆశీర్వదించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ సత్వంతో పాటు
కేటర్ వాళ్ళందరూ మరి చాలా కష్టపడి పనిచేసి ఈరోజు మరి మేము మండలాలు కల్పించుకున్నాం, కొన్ని మండలాలు కల్పించుకున్నాం మీకు తెలుసు. ఈ యొక్క ఫిర్యాదుదారులు ఏ విధంగా మాకు మండలాలు లాగేసుకున్నారు మీరు చూసుకున్నారు. మరి మూడు మండలాలు తెచ్చాము, నాలుగు మండలాలు మూడు మండలాలు తెచ్చాము. ఈరోజు రెండు మండలాల్లో మాకు ఎంపీ పిల్లలు పార్టీకి ఫిరాయించాలి. ఒకరేమో పార్టీలో ఎంపీ కాకముందే ఎంపీడీసీని మరి తీసుకెళ్ళి ఈరోజు చేసిన పరిస్థితి మనం చూసాము. మరి ఆ పరిస్థితుల్లో నేను చదువుతున్న పాటు శాస్త్రవేత్త నా బాధ్యత నెరవేరుస్తుండగా మా శాసనసభ్యులు ఒకరు, మా ఎమ్మెల్యే ఒకరు, మేము అత్యధిక ప్రజాంతం గెలిపించిన ఎమ్మెల్యే, జిల్లాలో ఉన్న మొదటి స్థానంలో నిలబెట్టిన ఎమ్మెల్యే, జిల్లాలో ఉన్న మొదటిగా మరి పార్టీ ఫిరాయి చేసినప్పుడు కోరుకున్నాను మరి యొక్క పార్టీని మరి ఒక పెద్ద సమస్యను చూడాలి. ఒక సమన్వయకర్త కావాల్సి వచ్చింది. పార్టీ ఆదేశాల మేరకు నేను అక్కడికి పోవడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా ఫిబ్రవరి 2016 అప్పుడు ఆయన పార్టీ ఫిరాయించడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా 2 నియోజకవర్గాలు ఒక శాసనసభ్యుడిగా ఒక సమన్వయకర్తగా 2 నియోజకవర్గాలను నేను పార్టీ ఫిరాయింపుల మీద ఏమైనా అక్రమం చేసినారా, చర్చ ఏమైనా తీసుకున్నారా? ఇప్పుడు చాలా మంది వస్తున్నారు కదా, దాన్ని ఒక్కొక్కసారి ఫిరాయింపుల మీద మేము అక్కడ చెప్తున్నాం. ఇప్పుడు అంటే ఫిరాయింపుల మీదనే మీరు వాళ్ళ బలిష్ట బర్త్రఫ్ చేస్తేనే మేము పార్టీ అసెంబ్లీ సమావేశాలు అదే పండి మీద మీరు చెప్పున్నారు అదే పండి మీద అదే బడ్జెట్ సమావేశాలు కూడా అదే స్టాండర్డ్లో ఉంటాయి. ఖచ్చితంగా మా నాయకులు మాట చెప్తారు, మీరు చెప్పాను కదా మాట నిలబడతాం. మేము పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఇప్పుడు ఎంత దారుణం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే దిశగా, రాజ్యాంగాన్ని అపహాసం చేసే దిశగా, చట్ట సభలను అపహాసం చేసే దిశగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందంటే రాష్ట్రపతులకు ఏం సంకేతం ఇస్తున్నారు మీరు? అరే ఒక పార్టీలో గెలిచి ఒక సింబల్లో గెలిచిన వ్యక్తి ఆ వ్యక్తి వెళ్ళి మంత్రి మండలిలో భాగస్వామ్యం అవుతారా? ఇదేమైనా సంకేతం ప్రభుత్వం ఏంటండి? ఇంత దారుణం అండి. కనీసం వాళ్ళలో భాగస్వామ్యం అంటే బీజేపీ ఫ్లోర్ లీడర్ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. మీరు దయచేసి మంత్రులు ఎవరైతే ఉన్నారో మీరన్నా రాజీనామా చేసి వస్తే బాగుండేదే. ఇంతమంది ఈరోజు చెప్తుంటే కూడా మీరు ఇంకా ప్రలోభాల గురిచేసి ఇంకా ఎమ్మెల్యేలను మరి తీసుకురావడానికి వాళ్ళు కాదు మరి తాపత్రయం పడుతున్నారంటే రాష్ట్రపతిని పక్కదోవ పట్టించాలి, అంతమంది చేయలేదు. కానీ మీరు చూసాం మన గుజరాత్లో ఎన్నికలు 11 మంది ఎవరైతే పార్టీ ఫిరాయించి టికెట్ ఇస్తే 10 మంది ఉండిపోయారు. ప్రజల్లో అన్నీ తెలుసు, వాళ్ళు న్యాయం ఏంటైతే తెలుసు, వాళ్ళకి అన్ని ఆలోచనలు ఉన్నాయి. ఎవరు వచ్చిందో స్వచ్ఛందంగా వచ్చారు, ఎవరు అభివృద్ధి కోసం పోయారు, ఎవరు స్వలాభం కోసం పోయారు వాళ్ళకి తెలుసు. రాబోయే రోజుల్లో పార్టీ ఫిరాయించిన వాళ్ళకి మనం గట్టిగా బుద్ధి చెప్తారని భావిస్తున్నాం. ఆ విధంగా బుద్ధి చెప్పకపోతే ముందు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే ఏ పార్టీలో గెలిచినా మనకే సంబంధం. మనం తర్వాత గెలిచిన తర్వాత ఎమ్మెల్యే కొంటారో అది ముఖ్యం అనే ఒక ఆలోచనలోకి రావడం చాలా చాలా దారుణం. ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుకుంటారు. అదిగులం సురేష్ గారు మనతోటి దాదాపు ఒక అరగంట సేపు 30-35 నిమిషాల సేపు మనతోటి రాష్ట్రంలో జిల్లాలో నియోజకవర్గాల్లో సమస్యల మీద కానివ్వండి, వాళ్ళ పోరాటాల మీద కానివ్వండి, అనేక విషయాల మీద మనతోటి మాట్లాడి మంచి నుంచి విఆర్ పక్ష మంచి సందేశాన్ని అందించారు. వారికి మన విఆర్ న్యూస్ తరఫున ధన్యవాదాలు.